టీడీపీ జనసేనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ఫైర్యారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సూత్రధారి చంద్రబాబే అంటూ మండిపడ్డారు. అవినీతి దోపిడీ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును ములాఖత్ చేసిన పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు గుప్పించారు. అవినీతి పనులను తప్పించేందుకే పవన్ చంద్రబాబుతో కలిశారని ఆరోపించారు. అగ్రిమెంట్ను సంబంధించి నిబంధనలన్నింటికీ కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వొద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్ళించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోను చేసి వాళ్ళు అరెస్టులు చేసిన నేరుగా జైలుకు వెళ్లి ములాఖాతులో ములాఖాత్ చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి మనుషులు ఉన్నారు అని ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు ఎవరి జోబీలోకి డబ్బులు పోయాయి ఆ దోచేసిన వాళ్ళను జైల్లో పెట్టకపోతే మరి ఎక్కడ పెట్టాలి అని చెప్పి ప్రశ్నించాల్సిన ఈ వ్యవస్థలు ములాఖాతుల్లో ములాఖాతులు అయిపోతే చంద్రబాబు నాయుడు దొంగగా దొరికినా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికినా కూడా అడ్డంగా నిలువులా దొరికినా కూడా గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ కూడా అర్థం అయినా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు చట్టం ఎవరికైనా ఒకటే ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారే ఇంతకాలం లేరు ఇప్పుడు ఆ వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి ఈ వాయిసులు గలం విప్పే కొద్దీ జీర్ణించుకోలేకపోతున్నారు జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం ఈ కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం ధర్మం మీ బిడ్డ పక్షాన ఉంది అన్యాయం మోసం వెన్నుపోట్లు అటువైపున ఉన్నాయి